కదిలెను దండై, పీడిత బహుజన జాతికి నిలిసెను అండై. తరతరాలు తెగించి కొట్టాడిన చరిత, అర చెదిరిన బతుకుల కండగా నిలిసిన ఘనత. నిలిసెను అండై, తరతరాలు తెగించి కొట్లాడిన చరిత, చెదిరిన బతుకుల కండగా నిలిసిన ఘనత. ఎదిరించిండు అనాథ పిల్లల గుంతై గర్జించిండు, వికలాంగుల కండగా పోరాడిండు, ఉచిత ఆరోగ్య శ్రీ పేదలకు అందించిండు. సప్పండ కులాలకు అండగా నిలబడుతుండు, సప్పండ కులాలకు అండగా నిలబడుతుండు. నిలిసెను అండై, తరతరాలు తెగించి కొట్లాడిన చరిత, చెదిరిన బతుకుల కండగా నిలిసిన ఘనత. తల్లి తెగింపుతో మొదలయ్యిండు, అనగారిన బిడ్డల సంఖ్యలను తెచ్చిండు, అరకారం చడుచుండూరు నెత్తుటి మరక, మాదిగ దండోరై మండిన నిప్పుల కనిక. పరమద కృష్ణ మాది కన్న ఉద్యమ నడక, ఊపిరి ఓసుకుంది ఊరవ తల్లి బతుకుల తెగువ. మంద కృష్ణ కదిలెను దండై, పీడిత బహుజన జాతికి నిలిసెను అండై, తరతరాలు తెగించి కొట్లాడిన చరిత, చెదిరిన బతుకుల కండగా నిలిసిన ఘనత. రాజకీయ నేతలు విడగొడుతున్నా నుండి మాదిగ పోరాట సమితి చేసిన పోరాటానికి ముఖ్యంగా దాని ముందటి నుండి నడిపించిన మందకృష్ణ మాదిగ తన వల్ల చేసిన మన తన చేసిన వల్ల త్యాగముకు 30 సంవత్సరాల రాజకీయంగా పోరాట చేయంగా నేటికి మా కోరికలు ఫలించినాయి. మళ్ళీ మాదిగ సోదరులకు న్యాయమైన కోరికలు. జై మాదిగ, జై జై మాదిగ. ఈరోజు ఎస్సీ వాడ నుండి అంబేద్కర్ చౌరస్తా దాకా ర్యాలీతో, పెద్ద సంఖ్యలో ర్యాలీతో వచ్చిన మా మాదిగ సోదరులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, 30 సంవత్సరాల నుంచి మాదిగ జాతి మందకృష్ణ మాదిగ పోరాట దానికి ఈ మొన్న 3 రోజుల నాడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అది మాకు సార్థకం చేసింది. కావున మా మాదిగ జాతి బిడ్డలందరూ మందకృష్ణ మాదిగ గారికి, మన ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై మాదిగ, జై జై మాదిగ. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో దాని ఎంబడినే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వర్గీకరణ మేము ఫస్ట్ తెలంగాణలో అమలు పరుస్తామని తెలియజేసినందుకు ఆయనకుగా
ధన్యవాదాలు తెలుపుతూ జై మాదిగ, జై జై మాదిగ.